हलो एव्री वन वेलकम टू तिंदाम्रा रोज मनम पुल्लगा स्पाइसीगा एंतो रुचिगा उंडे मामिडिकाय चिकन ग्रेवी करी ईजीगा टेस्टीगा एला तैयार चेयालो चूद्दाम पदंडी మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి. దీనివల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీగా కావాలంటే మసాలా అంతా వేసి నూరుకుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం మామిడికాయ ముక్కలు వేసి వండుకుంటున్నాం కాబట్టి గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మసాలా పొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఈ పసుపు ఉప్పు కారం మసాలా ఈ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. పైన మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. దీనివల్ల పసుపు ఉప్పు కారం ముక్కలు బాగా పడుతుంది. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. చక్కగా ఉప్పు కారం ముక్కలు బాగా పడుతుందండి. మళ్ళీ 2 వైపులు చక్కగా బాగా కదుపుకోవాలి. తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పులుపు తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇక్కడ అయితే నేను 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. మీరు పులుపు తక్కువ తినే వాళ్ళతో మరి కొంచెం తగ్గించుకోవచ్చు, లేదా మరి కొంచెం పెంచుకోవచ్చు. ఈ పులుపుని బట్టి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మనం వేసిన మామిడికాయ ముక్కలు చికెన్ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు కొత్తిమీర చికెన్కి బాగా పట్టేలాగా 1-5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మరీ పెద్ద గ్లాస్ కాకుండా కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కూరని డైరెక్ట్గా నేను ఇలాగే మూత పెట్టి ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్లో కూడా పెట్టి విజిల్ పెట్టుకోవచ్చు. నేను అయితే కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి. చికెన్ చక్కగా ఉడుకు ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో కూర. కొంచెం వాటర్ ఉంది కదండి, వాటర్ అంతా బాగా మగ్గే వరకు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూరలో ఉన్న వాటర్ అంతా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. పులుపు ఇష్టపడేవారు చికెన్లో వేసి వండుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నీరంతా బాగా ఇగిరిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, పుల్లగా ఎంతో రుచిగా ఉండే చికెన్ మామిడికాయ కర్రీని చూశారు కదా, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మనం మామూలుగా ఎప్పుడు చికెన్ కర్రీ వండుకుంటాం కదా మసాలా వేసి, కానీ ఇలా మామిడికాయ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంది అని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. అలానే మా వీడియోని కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.